नमस्ते, वेलकम टू तेज टाइम्स। राजा ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సెంటర్ మా హాస్పిటల్ నందు ఎముకలు, కీళ్ళ నొప్పులు, వెన్నుముక సంబంధిత వ్యాధులకు ఆధునిక పద్ధతిలో మెరుగైన వైద్యం అందించుటకు 24 గంటలు మీకు అందుబాటులో డాక్టర్ జీవీఎస్ నాగరాజ ఎంఎస్ ఆర్థో మణిపాల్ ట్రామా అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ ప్రదర్శించండి। రాజా ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సెంటర్ కాలేజ్ రోడ్ సుబ్బారాయుడు చెరువు దగ్గర భూపయ అగ్రహారం చిల్డ్రన్ మున్సిపల్ పార్క్ వెనుక అమలాపురం। జగన్ ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి శ్రీ కొడాలి నానిగారు గౌరవ మంత్రిగా ఉంటూ ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ దేవుళ్ళను వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని అలాగే దుర్గమ్మని కూడా తన అనుచితమైన వాక్యాలతో కించపరచడమే కాకుండా కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది। రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు సెక్యులరిజాన్ని కట్టుబడి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మంత్రులందరూ కూడా అన్ని మత విశ్వాసాలని గౌరవించాల్సిన అవసరం ఉంది। ఒక ముఖ్యమంత్రి గారు క్రైస్తవుడైనంత మాత్రాన ఆయన ప్రీతి కోసం ఆయన యొక్క మెప్పు కోసం చేసేటువంటి ఈ వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో అది కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి। అతని పుట్టుకతోటి హిందువైనటువంటి కొడాలి నాని, కొడాలి వెంకటేశ్వరరావు అనే నాని ఈరోజున వెంకటేశ్వరరావు గుళ్ళోకి వెళ్తే ఈ డిక్లరేషన్ ఇవ్వాలా, ఎవడెట్టాడని చెప్పేసి అతను చాలా అనుచితంగా చాలా నీచాతి నిచ్చిన హిందూ మతాన్ని కించపరిచేట్టుగా మాట్లాడుతుంది। అలాగే ఆంజనేయ స్వామి చెయ్యకపోతే ఆంజనేయ స్వామికి నష్టమా, దుర్గమ్మ దగ్గర మూడు సింహాలు దుబ్బేస్తే 10 కేజీలు వెండి దొంగలిస్తే ఏమన్నా నష్టం వస్తుందా అని చెప్పేసి అన్నాడు। మరి ఆయన ఒక మంత్రిగా ఉన్నారు, ఆయన మంత్రిగా ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలో ఏదైనా చిన్న పొరపాటు చేసి ఎవరైనా కావాలని మంత్రిత్వ శాఖలో అవినీతికి పాల్పడితే శాఖకి ఏమీ నష్టం లేదని నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చునేటువంటి శాఖ మంత్రి ఆయన। పౌర సరఫరాల శాఖలో డీలర్స్ దగ్గర నుంచి 5 స్టార్ వరకు ప్రతి దాంట్లోనూ అవినీతిలో ఉన్నటువంటి శాఖ అది, అలాంటి శాఖలో ఎంత తినేసినా మాట్లాడినటువంటి మంత్రిగా కనపడుతున్నారు। ఈ రాష్ట్రంలో మంత్రుల యొక్క తీరు, వారి ప్రవర్తన శైలి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే రీతిగా, అదే రకంగా దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా ఆయన అనుసరించే విధానాలు, అంతర్వేదంలో లక్ష్మీనరసింహ స్వామి యొక్క రథం 1 కోటి రూపాయలు విలువైంది, అది తగలకపోతే స్వామికి ఏమన్నా నష్టమా అని చెప్పేసి అంటే ఈ రాష్ట్రానికి అరిష్టం జరుగుతుంది అనేటువంటి నమ్మకంతో ఇలాంటి సంఘటనలు జరగకూడదని విశ్వాసంతో ఉన్నట్టు హిందువులు ఉన్నాను, అలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మంత్రులుగా మీది, రక్షణ కల్పించాలి, దేవుళ్ళ యొక్క హిందువుల యొక్క విశ్వాసాలకు అనుగుణంగా ఆచారాలకు అనుగుణంగా మీరు పనిచేయించాల్సినటువంటి బాధ్యత గౌరవ మంత్రుల మీది, ఇట్లాంటి విషయాల్లో మీరు అనుచితంగా మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కొడాలి వెంకటేశ్వరరావు అనే నానిగారిని కోరుతున్నాం। ఈరోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోమవీరాజు గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న కొడాలి నానిగారు హిందువుల మనోభావాలు దెబ్బతిన్న అనుచితమైన వ్యాఖ్యలు దేవుల మీద చేయడం జరిగింది, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆయన బేజాతుగా హిందువులకు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పి ఆయన మంత్రివర్గం భద్రత చేయాలని చెప్పి మీ అందరం బీజేపీ తరఫున అందరూ కోరుకుంటున్నాం। ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తున్నాం, హిందూ దేవాలయాలు ఆస్తుల మీద ధ్వంసం చేయడమే కాకుండా హిందూ మంత్రి, ఆంధ్రప్రదేశ్ మంత్రి అయినటువంటి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని గారు హిందూ దేవాలయాల గురించి చాలా హిందువుల మనోభావాలు దెబ్బతిన్న విధంగా మాట్లాడుతున్నారు। ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి దోషం అయితే ఆంజనేయ స్వామికి ఏమైనా నష్టమని అడుగుతున్నారు, అదేవిధంగా వెంకటేశ్వర దేవాలయంలో టీటీడీకి దర్శనానికి అన్ని మతస్థులు అయితే డిక్లరేషన్ ఇవ్వాలని ఎవరు చెప్పారని చెప్పి అడుగుతున్నారు। ఇన్నాళ్ళ నుంచి జరుగుతున్న అనేక సంప్రదాయాలని ఆయన మంట కలిపే ప్రయత్నం చేస్తున్నారు, అదేవిధంగా
అంతేమీద లక్ష్మీనారాయణ స్వామి రథం దగ్గరైతే కోటి రూపాయలు గవర్నమెంట్ చేస్తుంది ఏంటి నష్టం అని అడుగుతున్నారు. ఇటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. ఏదైతే జగన్ ప్రభుత్వం కాంగ్రెస్ ఏదైతే క్రిస్టియన్ ప్రభుత్వం నడుపుతున్నారు ఈ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఇటువంటి మంత్రిని అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రిని మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పి అదేవిధంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారు కాబట్టి అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అమలాపురం సీఏ గారికి అదేవిధంగా డిఎస్పీ గారికి కూడా ఈ యొక్క ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.